దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నందుకు, ఇంతగానో ఆత్మీయంగా బలపడుతున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ పాట ద్వారా దేవుని స్తుతించుకుందాం, దేవుని ఆరాధించుకుందాం, అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. మీరందరూ చప్పట్లు కొడుతూ మీ గృహాల్లో కూర్చొని మాతో కలిసి ఈ పాట పాడాలని కోరుతున్నాం. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది తోడలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రభువా, మేము పీల్చుకుంటున్న ఊపిరి ప్రభువా, నీవిచ్చిన దానము ప్రభువా, మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెప్తూ ఉన్నా. ఈరోజు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందులకు నీకు వందనాలు చెప్తూ ఉన్నా. నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా చేస కూతురుని నీకిచ్చిన చాలునా, ఫలమైన నా చేసూతుని నీకిచ్చిన చాలునా. ఏడాది తోడలనా, ఏడాది పుట్టేళ్ళనా, ఏడాది తోడలనా, ఏడాది పుట్టేళ్ళనా, చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పా
నాకై మరణించి దివి సిలువలో మరణ పాత్రుడనైయున్ననాకై మరణించి దివి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్య కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్య ఏలాది దూడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును 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 ప్రైజ్ లార్డ్ అందరికీ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము వందనాలు స్తోత్రాలు యేసయ్య గొప్ప దేవ నీకు వందనాలు ఆల్ఫాయు ఒమేగాయు నీవే మా రక్షణ దుర్గము మా కోట మేము నమ్ముకున్న దేవుడవు నీవే యేసయ్య తల్లి మర్చిన మమ్మల్ని మరువని గొప్ప దేవ నీకు వందనాలు మా మంచి కాపరి అయి మా పచ్చిక బయలుల్లో మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు వాక్యం చెప్తున్న తండ్రి కీర్తన 34:10 సింహము పిల్లలు ఆకలి కొనవచ్చు కానీ నిన్ను నమ్ముకున్న వారికి ఏ కొదువయూ ఉండదన్నావు తండ్రి మీరే మా కాపరి అయి మమ్మల్ని నడిపిస్తున్నారు మాకు ఇంకా ఏ కొదువయూ ఉండదని మేము నమ్ముతున్నాము యేసయ్య వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ కొదువ లేకుండా వాళ్ళని నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈరోజు మనం దేవుని సంతోషపెట్టే జీవితాన్ని ఎలా జీవించాలి అనే అంశం మీద మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతి సంవత్సరం మనమందరము కూడా బర్త్డే జరుపుకుంటాం. ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆ జన్మదినం సంతోషంగా ఎందుకు జరుపుకుంటారంటే దేవుడు గతకాలం వాళ్ళని కాపాడినందుకు కృతజ్ఞతగా, రెండవదిగా ఈ రాబోయే సంవత్సరంలో కూడా దేవుడు తన మేలైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని ఆశతో వాళ్ళు ఆ జన్మదినంలో పాలు పంచుకుంటారు. ఎక్కువగా పిల్లలకి జన్మదినం అనగానే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి కొత్త బట్టలు వస్తాయి, వాళ్ళకి బంధుమిత్రులు వస్తారు, అనేక మంది వస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు, వాళ్ళని దీవిస్తారు. కానీ ప్రతి ఒక్కసారి మనము ఆ జన్మదినాన్ని జరుపుకుంటుండగా ప్రతి సంవత్సరం
మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి దేవుడు ఈ భూలోకంలో జీవించడానికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు మరొక సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు ఆయన ఇంకొక అవకాశాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఇంకొక సంవత్సరం జీవించడానికి ఆయన కృపనిచ్చాడు మనం చూస్తున్నామండి చాలా మంది కనుమరుగైపోతూ ఉన్నారు మన బంధుమిత్రులు కావచ్చు మన శ్రేయోభిలాషులు కావచ్చు గత 2 సంవత్సరాలుగా కోవిడ్ మూలంగా కొంతమంది భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ద్వారా కొంతమంది వేరు వేరు వ్యాధుల ద్వారా వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం కొత్త కొత్త వ్యాధులను మనం చూస్తున్నాం అనేక రకాలుగా చనిపోవడం మనం చూస్తున్నాం కానీ ఈ రోజు మనం ఆ మృతులలో లేమో చనిపోయిన వాళ్ళలో లేమో మనం సజీవులుగా ఉన్నాం దేవుడు మనం సజీవంగా అవడానికి మనకి జీవితాన్ని ఇచ్చాడు వాక్యం పలుకుతుంది దేవుడు అంట ఆదామును సృష్టించినప్పుడు తన చేతులతో ఆదామును చేసి తన ఊపిరిని ఆ ఆదాము దేవుని యొక్క ఊపిరిని ఊదాడంట గాడ్ బ్రెత్ ఇస్ ఓన్ బ్రెత్ ఇంటూ ద లైఫ్ ఆఫ్ ఆడమ్ ఈరోజు మనం పీల్చుకుంటున్న ఊపిరి దేవుడిచ్చిన కానుక అనే విషయాన్ని చెప్తున్నాను ఆ ఊపిరి ఆగిపోతే మనం ఈ లోకంలో లేము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రతిదినం మనకిచ్చే దేవుడిచ్చే ప్రతిదినం మన జీవితంలో ఒక కృతజ్ఞతతో ప్రభువా నిన్నట్రో ఈరోజుని అనేక మంది చూడలేకపోయారు కానీ ఈరోజు నేను బ్రతకడానికి నేను ఉండడానికి నా కృపనిచ్చావు అని మనం దేవుడికి వందనాలు చెప్పాలి కానీ ఇచ్చిన జీవితం ఎలా జీవిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమండి అందరూ జీవిస్తున్నారు కానీ ఆ దేవుడిచ్చిన ఆ జీవితం దేవుడు ఇచ్చిన ఆ ఊపిరిని పీల్చుకుంటున్న నీవు ఆ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావన్నదే చాలా ప్రాముఖ్యమైనది ఒకానొక వ్యక్తి అంట 40 సంవత్సరాల వయసుకు వచ్చాడు బిజీగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు బిజీగా డబ్బులు సంపాదించడంలో నిమగ్నం అయినాడు ఒకరోజు దేవదూత వచ్చి అయ్యా నీ టైం అయిపోయింది ఇక నువ్వు రావాల్సిందే అని అడిగిందంట ఆయన అన్నాడంట నాకు 45 సంవత్సరాలే నాకు భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి నేను చేయాల్సింది చాలా ఉంది నేను ఇప్పుడప్పుడే రాను అన్నాడంట దేవుత అన్నదంట లేదయ్యా నీ సమయం అయిపోయింది నువ్వు రావాల్సిందే ఈ లోకం విడిచిపెట్టాల్సిందే అని చెప్పిందంట ఇక ఆయన అన్నాడంట వెంటనే కొద్ది టైం ఇవ్వు నేను ఇంట్లోకి వెళ్ళి నేను సంపాదించుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయి నేను సంపాదించుకున్న చాలా పత్రాలను ఎవరిని తెచ్చుకుంటాను అన్నాడంట ఓ సూట్ కేసులు అంతా కూడా పెట్టుకొని వచ్చాడంట వెంటనే దేవుత అన్నదంట ఈ పరలోకంలో ఇవన్నీ ఏమేమి పనికిరావు ఆ పెట్టిన అక్కడ వదిలిపెట్టు అన్నాడంట చాలా నిరాశతో చాలా నిస్పృహతో ఆ పెట్టిన అక్కడ వదిలిపెట్టాడు ఇక దాని తర్వాత వెంటనే అన్నంట అయ్యా నా భార్య నా పిల్లల గురించి ఏంటి అంటే అది దేవుడు చూసుకుంటాడు నీ సమయం అయిపోయింది నువ్వు రా అన్నాడంట అయ్యో నేను ప్రేమించిన నా భార్య నా పిల్లలు కూడా దూరం అవుతున్నానే అని చాలా బాధపడ్డాడంట దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయ్యా నా శరీరము నేను చాలా జాగ్రత్తగా మంచి ఆహారం తింటూ మంచి వ్యాయామం చేస్తూ ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకున్నాను మరి ఈ శరీరం గురించి ఏంటి అన్నాడంట అప్పుడు వెంటనే దేవుడు అన్నాడంట ఆ శరీరం కూడా మట్టి నుంచి వచ్చిన ఆ శరీరము నువ్వు ఎంత బాగా చూసుకున్నప్పటికీ అది మట్టిలోనే కలిసిపోతుంది నువ్వు మంచి ఆహారం తిన్నప్పటికీ మంచి వ్యాయామం చేసినప్పటికీ అది మట్టిలోనే కలిసిపోతుందని చెప్పాడంట ఇక నిరాశ పడిపోయి మరి నాకంటూ ఏమీ లేదా నేను జీవించిన జీవితం అంటూ ఏమీ లేదా అని ప్రశ్నించినప్పుడు దేవుడు ఒక మాట అన్నదంట నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన మంచి మాత్రమే నీ వెంట వస్తుంది అది మాత్రమే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నువ్వెన్ని సంవత్సరాలు జీవించావని కాదు నువ్వు ఎలా జీవించావన్నదే చాలా ప్రాముఖ్యమైంది అనే మాటని ఆ దేవదూత అతని జ్ఞాపకం చేశాడంట అవునండి ఈరోజు ఎలా జీవించామన్నది కాదు ఎన్ని సంవత్సరాలు జీవించామన్నవి కాదు ఎలా జీవిస్తున్నామన్నదే చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఏమంటాడు తెలుసా తనను ప్రేమించే వారికంట దీర్ఘాయుష్మంతులుగా ఉండటానికి దేవుడు వాళ్ళని దీవిస్తాడంట కీర్తన 91:14 వచనంలో మనం ధ్యానిస్తున్నాం అక్కడ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు జాగ్రత్తగా వినండి ఆ మాటని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక కీర్తన 91:16 వచనంలో దీర్ఘాయు చేత
ఆయనని తృప్తిపరచదను, దీర్ఘాయుష్మంతుడుగా ఆయనని ఆశీర్వదించదను అంటున్నాడు దేవుడు. నీకు ఆయుష్ని ఇచ్చేవాడు దేవుడు. అనేక సంవత్సరాలు నీ జీవితంలో నీ జీవితాన్ని పొడిగించేవాడు దేవుడు. ఆ జీవితాన్ని సమృద్ధిగా జీవించడానికి అవకాశం ఇచ్చేవాడు, కృపనిచ్చేవాడు దేవుడు. నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి, ఆరోజు ఆదాము ముక్కు రంధ్రాల్లో తన ఊపిరిని ఊదిన దేవుడు, అదే ఊపిరిని, అదే శ్వాసని నీవు కూడా పొందుకుంటున్నావు. అదే దేవుని యొక్క ప్రాణాన్ని నువ్వు పొందావని మాటని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఈ జీవితం అనే కానుకని మనం ఎలా జీవిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది నేను 100 సంవత్సరాలు జీవించాలి, ఇంకా అనేక సంవత్సరాలు జీవించాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అవునండి, మంచిదే. మనం చాలా సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు, మోషే 120 సంవత్సరాలు జీవించాడు, ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. చాలామంది చాలా సంవత్సరాలు జీవించారు. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, మరి నీకు ఇచ్చిన జీవితాన్ని ఎలా నువ్వు వాడుకుంటున్నావు? లోతుని సొదోము గొమోరా నుంచి దేవుడు కాపాడాడండి. సొదోము గొమోరా మొత్తము నాశనం అయిపోయింది, కానీ లోతుని, ఆయన ఇద్దరు కుమార్తెలని దేవుడు కాపాడినట్లుగా, దేవదూత వచ్చి దేవుడు కాపాడినట్లుగా చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే అదొక వరం. దేవుడు ఆ లోతుకి, లోతు కుటుంబానికి, లోతు ఇద్దరు కుమార్తెలకి దేవుడిచ్చింది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. మరి దేవుడిచ్చిన ఆయుష్ని లోతు సద్వినియోగం చేసుకున్నాడా, దుర్వినియోగం చేసుకున్నాడా అని మనం ఆలోచిస్తే, అవునండి, లోతు దుర్వినియోగం చేశాడు. దాని తర్వాత ఆ సొదొము గొమొర్రా నుంచి బయటపడ్డ తర్వాత, తన కొత్త జీవితాన్ని ఆయన పొందుకున్న తర్వాత, లోతు కుమార్తెలు ఆయనని ఫుల్గా మందు తాగించి ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ లోతు ఇద్దరు కుమార్తెలతో పాపము చేస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు కుమార్తెల ద్వారా 2 భయంకరమైన జాతులు ఈ భూలోకం మీదకి వస్తున్నాయి. వాళ్ళే మొయాబీలు, వాళ్ళే అమోనీయులు. వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి, దేవుని బిడ్డలకి వాళ్ళు శత్రువులుగా వాళ్ళు ఉంటూ వచ్చారు. చూడండి, లోతుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, కానీ అది సద్వినియోగం చేసుకోలేదు లోతు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో దేవుడు ఇచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అంటే, నీ జీవితం ద్వారా మొట్టమొదటిగా దేవుడు మహిమపరచబడాలి. చూడండి, సౌలు అనే పౌలు ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ, దేవుని వాక్యం తెలిసినప్పటికీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన సత్యం ఏంటో తెలుసుకుంటున్నాడు, దేవుడు ఏంటో తెలుసుకుంటున్నాడు, జీవితం ఏంటో తెలుసుకుంటున్నాడు. అది తెలుసుకున్న పౌలు తన తర్వాత జీవితాన్ని, అంటే క్రీస్తులో జన్మించిన తర్వాత ఆయన జీవితాన్ని పూర్తిగా దేవుని మహిమపరచడానికి మాత్రమే ఆయన వాడుకున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, సువార్తని బోధించాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, దేవుని సాక్షిగా నిలబడ్డాడు. తన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. పౌలు ద్వారా అనేకులు యేసు ప్రభువుని తెలుసుకున్నారు. చూడండి, ఆయన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతూ వచ్చాడు. రెండవదిగా, మనకిచ్చిన ఈ జీవితాన్ని ఒక అందరూ సువార్త బోధించలేకపోవచ్చు, కానీ సాక్షులుగా మనం జీవించాలని దేవుని వాక్యం పలుకుతుంది. అపొస్తల కార్యాలు 1:7-8 మనం వాక్యాన్ని చూస్తే, అంత్య దినాల్లో నా ఆత్మని అందరిపై కుమ్మరిస్తాను, ఎందుకు అంటే మీరు బూదిగంతముల వరకు యూదయ సమారియ యెరూషలేములో మీరు నా సాక్షులుగా ఉండుటకు అంటూ ఉన్నాడు. అవునండి, దేవుని యూదయ సమారియ యెరూషలేము అనేక ప్రాంతాల్లో దేవుని సాక్షులుగా ఉండుటకు దేవుని ఆత్మ మనకివ్వబడింది. అవునండి, దేవుని సాక్షులుగా ఉంటూ మనము దేవుని మహిమపరచొచ్చు. మన జీవితాన్ని దేవుడి దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడని మనం చెప్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, మన జీవితం ద్వారా మనము దేవుని సేవలో నిమగ్నమై ఉండాలి. ఏదో రకంగా యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవాని మాత్రమే సేవిస్తాము అంటున్నాడు. చూడండి, యెహోవాని సేవించటం వల్ల ఆ కుటుంబము దేవుని మహిమపరుస్తుంది. ఈరోజు మనకు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు.
ఈరోజు మనకు కూడా దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఆయుష్ని దేవుడికి సంతోష విధంగా, ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్ అంటాం. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించే మనిషి ధన్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. పౌలు అంటాడు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషులను సంతోషపెట్టడానికి జీవిస్తున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవిస్తున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టడానికి జీవిస్తే నేను నిజంగా దేవుని సేవకుడనే కాదు అంటున్నాడు. అవునండి, ఒక మనిషి గమ్యం, ఒక మనిషి గురి ఏమై ఉండాలంటే తన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. రెండు, తన జీవితం ద్వారా మనము దేవునికి సాక్షులుగా మనము నిలబడేవారిగా ఉండాలి. ఈ వాక్యం ఇచ్చిన మనం, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని స్వార్థపూరితంగా నా కోసమని జీవిస్తున్నానా, లేకపోతే ఇతరుల కోసం జీవిస్తున్నానా? మదర్ తెరిసా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడు. మదర్ తెరిసా గారు ఆమె జీవించినంత కాలం బీదవాళ్ళకి, అనేక మందికి సహాయపడుతూ తోడ్పడుతూ ఎంతగానో సేవ చేసింది. ఆ సేవని అనేకులు చేసే విధంగా ప్రేరేపించింది. ఈరోజు మదర్ తెరిసా గారు మన మధ్యలో లేకపోయినా ఆమె చేసిన సేవని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె జీవితం ద్వారా ఒకవైపు దేవుని మహిమపరిచింది, రెండో వైపు అనేకులని నిస్సహాయస్థితిలో ఉన్న అనేకులని ఆమె ఆదరిస్తూ వచ్చింది, ఆమె ఆదుకుంటూ వచ్చింది. ఈరోజు మనం కూడా అలా స్వార్థపూరితంగా కాకుండా మనకిచ్చిన ఈ జీవితాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా, దేవుని సంతోషపెట్టే విధంగా మన జీవితాన్ని జీవిద్దాం. అప్పుడు ఖచ్చితంగా రేపు దేవుని సింహాసనం ముందు, పరలోకంలో దేవుడు ముందు నిలబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనే మాటను చెప్తూ ఉన్నాను. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే, అలాంటి గ్రహింపు ఉంటే, ప్రభువా, యోషువా చెప్పినట్లుగా నేను నా కుటుంబము యెహోవాని మాత్రమే సేవిస్తాము అన్నాడు. ప్రభువా, మేము కూడా మాకు తోచిన రీతిలో నీకు సేవ చేసే కృపను మాకు ఇవ్వమని అడుగుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మనందరము కూడా దేవుడు అంటున్న మాట, నేను దీర్ఘాయుష్మంతుడుగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్, నీ పీల్చుకుంటున్న ఊపిరి దేవుడిచ్చిన దానం. ఆ ఊపిరి ద్వారా, ఆ జీవితం ద్వారా నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ప్రభువా, అట్టి కృపను మాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పాట పాడుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలను దేవుడికి అర్పిద్దాం. ప్రభువా, నేను స్వార్థపూరితంగా నా కోసం నేను జీవించకూడదు. నేను ఈ లోకంలో నలుగురికి నా జీవితం ఉపయోగపడేలాగున, నలుగురికి నా కుటుంబం ఉపయోగపడేలాగున, నలుగురికి నేను గుర్తుండేలాగున. దావీదు అంటున్నాడు, ఈ లోకంలో నేను చేసిన మంచి మాత్రమే నా వెంట వస్తుందన్నాడు. అలా మంచి చేస్తూ నేను జీవించే విధంగా నా కృప చూపని దేవుని అడుగుదాం. కళ్ళు మూసుకొని ఈ పాట పాడుకుంటూ మన జీవితాలని దేవుడికి సమర్పించుకుందాం. అవును ప్రభువా, నీవిచ్చిన ఆయుష్ మాకు ఇచ్చినందులకు, ఈ ఆయుష్ దానముగా ఇచ్చినందులకు, మమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసినందులకు, మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచినందులకు మీకు వందనాలు చెప్తూ, ప్రభువాని ఆరాధిస్తూ మా జీవితాలని, మా కుటుంబాలని మీకు అర్పిస్తున్నాము తండ్రి. అందరం కలిసి పాడదాం. నలిగిన బలియాగమును నా హృదయమర్పింతును, దర్శన పాత్రలు చేబోని నిత్యం నిను వెంబడించదను, దర్శన పాత్రలు చేబోని నిత్యం నిను వెంబడించదను. ఉపకారములకు
అవును ప్రభువా, మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు. మా కుటుంబాల్లో చేసిన ప్రతి అద్భుతానికై, మా కుటుంబాల్లో చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెప్తున్నాము తండ్రి. ప్రభువా, మా కుటుంబాలని ఆదరించమని, మా కుటుంబాలను దీవించమని, మేము ఇతరులకు మేలు చేసేవారిగా మమ్మల్ని దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కుటుంబాలను నర్శిస్తూ ఉన్నాము. స్తోత్ర ప్రభు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీవు చేసిన ఉపకారములకై, మీరు చేసిన మేలులకై మా కుటుంబాన్ని ఇప్పటి వరకు ఆదరించి ప్రేమించిన దానికై యెషయా మీకు వందనాలు చెప్తూ ఉన్నా. ఈ జీవితము నీవిచ్చిన కానుక ప్రభువా. ఇక జీవించిన పౌలు అంటూ ఉన్నట్లుగా, ఇక జీవించిన మరణించిన నీకోసమే అంటున్నాడు ప్రభు. మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు ఇవ్వమని నచ్చరేయుడని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము మా తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడ్డాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ గురువారం రోజు 7:30 సాయంత్రం 7:30 క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. వాళ్ళు కూడా మీ వలే దీవించబడాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.